ఈరోజు జరిగిన ఈ సమావేశంలో మేజర్గా అసలు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి చాలా డబ్బు స్పెండ్ చేస్తాం, అట్లాగే చాలా టెక్నాలజీని తీసుకొస్తాం. ఇదంతా అయిపోయినాక ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు రన్ అయినాక అది గనక క్లోజ్ అయితే నెక్స్ట్ అది ఒక ఓనర్కే కాకుండా దేశానికి కూడా అది వేస్ట్ కింద లెక్క అవుతుంది. దాని నుంచే వచ్చే ఫలాలు మనం ఉపయోగించుకోలేము. అది కనుక కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అంటే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ అది కంటిన్యూ కనుక అయినప్పుడు దాని నుంచి మనకి ఉపయోగపడుతుంది. దాన్ని ఎట్లా ఉపయోగించేటట్టు చేయాలి, దాంట్లో ఉండే సాధక బాధకాలు ఏంటి, ఏ రకంగా మనం చేస్తే బెటర్ అవుతుంది, దాంట్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎందుకు రావట్లేదు, రావాలంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ లేకపోతే పేరెంట్స్ ఆలోచన విధానం ఎట్లుండాలి, ఇటువంటి వాటన్నిటి మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. మనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కనుక గ్రో అవ్వాలి అంటే నెక్స్ట్ వాళ్ళు రావాలంటే ఇది ఇంకా బెటర్గా పెరుగుతుంది, దీంట్లో నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఇంకా ఇది ఎక్సైటింగ్గా ఉంటుంది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, ఇది ఎక్కువ రోజులు రన్ అవ్వచ్చు, ఇంకా గొప్ప కంపెనీ అవ్వచ్చు అనుకున్నప్పుడే నెక్స్ట్ జనరేషన్ వస్తారు. ఆ ఇష్యూస్ ఎట్లా చేయాలి అనే దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. అట్లాగే కాన్ఫ్లిక్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఒక రకమైన ఆలోచనతో వస్తారు, రెండో వాళ్ళు ఇంకొక ఆలోచనతో వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎట్లా సమన్వయంగా కలిసి ఎట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక పాయింట్ కింద డిస్కస్ చేసి. దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తే 80% పైగా బిజినెస్ ఫ్యామిలీ ఓన్ బిజినెస్ ఉంటాయి. అటువంటి బిజినెస్లు సస్టైన్ అవ్వటం అనేది అంటే ఒక తరం నుంచి ఇంకో తరంకి వెళ్ళటం అనేది చాలా అవసరం. అది ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్ ప్రొఫెషనల్ బిజినెస్ కంటే లాంగ్విటీ లాంగ్ టర్మ్లో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అటువంటి బిజినెస్ సస్టైన్ అవ్వటం అనేది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కానీ మనం యాక్చువల్గా మనం లోకల్ కండిషన్స్ తీసుకుంటే కనుక ఈరోజు మనం ఆటో నగరం మన ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కానీ మన విజయవాడలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. గత 50 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాల నుంచి మామూలుగా ఫ్యామిలీ బిజినెస్ అంటే నెక్స్ట్ తరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్లోకి వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం చూస్తే కనుక ఇక్కడ ఆటో నగర్ కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కానీ చూస్తే 3వ తరమో లేకపోతే 2వ తరమో ఇండస్ట్రీస్లోకి వచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదంటే ఎక్కువ మంది అబ్రాడ్లోకి వెళ్ళి చదువుకోవటం, వాళ్ళ అంటే కొత్త జనరేషన్ వచ్చినట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అటువంటి గ్యాప్ ఉన్నప్పుడు ఎట్లాగ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఈ బిజినెస్లోకి తీసుకురావాలి, నెక్స్ట్ ఈ బిజినెస్ ఎలా కంటిన్యూ చేయాలి, ఈ బిజినెస్ తరతరాలుగా కంటిన్యూ చేయడానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏమంటి పాటించాలి, అంటే ప్రొఫెషనలిజంని ఈ బిజినెస్లో అంటే ఫ్యామిలీలో ఎలా తీసుకురావాలనేది మనకు వచ్చినటువంటి ప్యానలిస్ రామకృష్ణ గారు కానీ, వనిత రాట్ల గారు కానీ, పుష్పిత్ గారు వీళ్ళు అంటే డిఫరెంట్స్ దీని నుంచి వచ్చారు. ఒకళ్ళు ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్, ఒకళ్ళేమో ఫస్ట్ సక్సెసర్, ఇంకొకళ్ళు 2 తరాలు ముందు ఒక తరం నుంచి సక్సెస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ తరాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళటువంటి వీళ్ళ అనుభవాలు, వీళ్ళ వీళ్ళ నేర్చుకున్నటువంటి విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. వీటిని ఉపయోగించుకుని మన ఇక్కడున్నటువంటి మన ఇండస్ట్రీస్ రేపు నెక్స్ట్ జనరేషన్కి ఎలా తీసుకెళ్లాలనేది కొన్ని పాయింట్స్ అనేది తీసుకోవడం జరిగింది. దీనివల్ల మనకి ఫ్యామిలీ బిజినెస్ సస్టైనెన్స్ అనేది ఉపయోగపడుతుందండి. ఈరోజు సిఐఐ విజయవాడ జోన్ యాన్యువల్ డే, ఈ సందర్భంగా ఫ్యామిలీ బిజినెస్ మీద ఒక ప్యానల్ డిస్కషన్ జరిగింది. సాధారణంగా మన దేశంలో ఆల్మోస్ట్ 85% కంపెనీస్ అన్నీ కూడా రన్ బై ఫ్యామిలీస్. ఇట్స్ కాల్డ్ ఫ్యామిలీ బిజినెస్ బికాస్ ఫ్యామిలీ ఓన్డ్, ఫ్యామిలీ మేనేజ్డ్ బిజినెసెస్. సో వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న గ్రోత్ ఆస్పెక్ట్స్, వాళ్ళకున్న ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ విషయం మీద చాలా చర్చ జరిగింది. వేరియస్ మెంబర్స్, నేను ఒక ఫ్యామిలీ బిజినెస్ నుంచి వస్తున్నాను, అలాగే మా కో ప్యానలిస్ట్ రామకృష్ణ గారు ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పుష్పిత్ గారు ఫ్రమ్ దేర్ ఓన్ స్టీల్ కంపెనీ ఫ్రమ్ తిరుపతి బేస్డ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ముగ్గురం కూడా ఏంటంటే మాకు అనుభవాలు, మా ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ ఇన్ ఫ్యామిలీ బిజినెసెస్ ఎలా ఉన్నాయో, ప్రోస్ అండ్ కాన్స్ అవన్నీ కూడా డిస్కషన్స్కి తీసుకురావడం జరిగింది. గత 2-3 సంవత్సరాలు అయితే పాండమిక్ వలన చాలా సమస్యలు అందరం కూడా ఫేస్ చేసాము. ఒకటి లాస్ ఆఫ్ రెవెన్యూస్, లేకపోతే లాస్ ఆఫ్ బిజినెస్,
సో ఇలాంటి టఫ్ టైమ్స్లో ఫ్యామిలీ బిజినెసెస్ అనేది చాలా బాగా రెసిలియంట్గా ఉండి అంటే మెయింటెనెన్స్ చేయగలిగారు కంపేర్ టు ప్రొఫెషనలీ రన్ బిజినెసెస్. ఎందుకంటే ఫ్యామిలీ ఒక అనుభవం ఆ బిజినెసెస్ తోటి బాగా క్లోజ్గా ఉంటుంది. సో దే ట్రై ఆల్ మెథడ్స్ టు సర్వైవ్ అండ్ టు సస్టైన్ ద బిజినెస్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆ రెసిలియన్స్ అనేది బాగా కనిపిస్తుంది ఫ్యామిలీ బిజినెసెస్లో. బిజినెస్ సంస్థలు ఏవైతే కుటుంబం అంటే ఫ్యామిలీ బిజినెస్ అని కుటుంబంలోనే ఉండే మెంబర్స్ అందరూ నడుపుతున్నప్పుడు వచ్చే రకమైన సమస్యలు, ఆ సమస్యలకి పరిష్కారాలు, అలాగే ఈ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్కి ఈ బిజినెస్ని ఎలాగ ముందుకు తీసుకువెళ్లేందుకు కావలసిన ప్రయత్నాలు, అలాగే జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, ఒకళ్ళు ఆలోచించే విధానంగా మళ్ళీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అలా ఆలోచించారు కనుక వీళ్ళ మధ్య వచ్చినప్పుడు ఉండే సమస్యలు, ఆలోచన విధానంలో మార్పుల వల్ల వచ్చే సమస్యలు, అవి కుటుంబంలోనే కాకుండా మన వ్యాపార సంస్థల్లో కూడా వచ్చే అవకాశాలు, అలాగే వ్యాపారంలో ఉండే సమస్యలు కుటుంబంలోకి వచ్చేందుకు వచ్చే అవకాశాలు, వీటన్నిటి గురించి జరిగిన ఈరోజు చర్చలో చాలా ప్రముఖులందరూ పాల్గొన్నారు. అలాగే మన అలాగే ముఖ్యంగా ఇవాళ జరిగిన కాన్వర్సేషన్లో మగ ఆడ, మామూలుగా ఎప్పుడైనా సరే ఒక వ్యాపార సంస్థ ఆటోమేటిక్గా కొడుకులకే వెళ్ళిపోతుంది అనే ఒక థింకింగ్ నుంచి ఇప్పుడు ఎవరైతే దాన్ని సక్రమంగా ముందుకు తీసుకువెళ్తారు, ఉండే బిజినెస్ దీని పరిధిని పెంచి ఇంకా గొప్ప ఏంటి రెవెన్యూ అర్నింగ్ బిజినెస్ లాగా చేయగలరు అనే కాంపిటెంట్గా ఎవరైతే ఉన్నారో దానికి ఆడ మగ అనే తేడా లేకుండా, వర్ణ లింగ భేదం అనేది చూపించకుండా ఎవరికైతే ఎఫిషియన్సీ ఉన్నదో వాళ్ళని తీసుకురావాలి అనేది ఒక ఫ్యామిలీలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఒక అట్మాస్ఫియర్ అంటారు కదా, కూర్చొని మాట్లాడేందుకు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని ఒక సమస్యని ఒకవైపు మిగతా కుటుంబంలో ఉండే ఉండే అందరి మెంబర్స్ ఒకవైపు కూర్చొని ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కారం ఎలా చేయాలి అనే దాని మీద జరిగింది. ఇక్కడ మన ఈ డిస్ట్రిక్ట్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్ ఎందుకు మొత్తం మన కంట్రీ దేశంలో చూస్తే కూడా ఈ ఫ్యామిలీ ఓన్డ్ అండ్ రన్ బిజినెస్లు చాలా ఉన్నాయి కనుక ఈరోజు దాని మీద జరిగిన చర్చలో చాలా పాయింట్లు ప్రముఖులందరూ తీసుకొచ్చారు. ఎవరైతే ఫ్యామిలీ బిజినెస్లు రన్ చేస్తున్నారో, ఎవరైతే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి తీసుకువెళ్తున్నారో ముందుకి, చాలా ఇంట్రెస్టింగ్గా సాగిన చర్చ.